ఆడదాని వయసు చెప్పకూడదు, మగవాడి సంపాదన చెప్పకూడదు. కరెక్ట్ సార్. అలాగే మీకు బాహుబలిలో రెమ్యునేషన్ కూడా చెప్పకూడదు. చెప్పకూడదు. లేదు, అప్పుడైతే బృందావనం చేశారు 7, అది లేదే అక్కడ. బృందావనం చేయలేదు. నేనేం చేశాను? పాడారు, పాట పాడారు. ఎలిఫెంట్ మెమరీ అన్నారు. ఎలిఫెంట్ మెమరీ ఇది. ఎలిఫెంట్ మెమరీ, ఎలిఫెంట్ మెమరీ. ఈ ఎలిఫెంట్ నా మఫిన్ తినేసింది. డార్లింగ్, ఆడదాని వయసు మగవాడి సంపాదన అడగకూడదు. అందుకే నేను బాహుబలిలో మీకు ఎంత ఇచ్చా నేను అడగట్లేదు. ఇన్స్టాంట్ వేరే క్వశ్చన్ అడుగుతాను. సరే, ఫస్ట్ సినిమా నాది కల్కి ఉంది. కల్కి సినిమా ఉండదండి. అవును. నాన్నగారు సూనాండరాజు గారు నాకు రెమ్యునేషన్ ప్రామిస్ చేశారు, ఫిక్స్ చేశారు. అంటే ఇప్పట్లాగా ఇప్పట్లోలాగా అన్ని అంత అంత రేట్ లేదు హైక్ లేదు కదా. అంత 30 సంవత్సరాలు అయింది కదా మొత్తం. అంటే ఎంత ప్రామిస్ చేశారు, సినిమా అయిపోయింది మధ్యలో. బట్ ఆయన ప్రామిస్ చేయాలి నా కోసమే. ఎవరు ఇస్తారు సార్? అప్పా పని పని చేశాను. నేను పని చేశాను అంటే మ్యూజిక్ చేస్తాను అనలేదు. నేను మ్యూజిక్ చేస్తాను అనలేదు. అలాగైతే మీ ఇంటికి వచ్చిన లెక్కైపోతా. అది కూడా వినండి. మన కూర్చొని చక్కటి పాట పాడించారు సార్, సంగీతం. అయితే నేను పనిచేసినట్టుగా 24 crafts ఎవరు పనిచేస్తారు అంటే చెప్పాలి. అది నేను పాడిన ఇంక్లూడ్ అడగాను. కోసమే. ఎవరు ఇస్తారు సార్? అప్పా పని పని చేశాను. నేను పని చేశాను అంటే మ్యూజిక్ చేస్తాను అనలేదు. నేను మ్యూజిక్ చేస్తాను అనలేదు. అలాగైతే మీ ఇంటికి వచ్చిన లెక్కైపోతా. అది కూడా వినండి. మన కూర్చొని చక్కటి పాట పాడించారు సార్, సంగీతం సార్. అయితే నేను పనిచేసినట్టుగా 24 crafts ఎవరు పనిచేస్తారు నేను అంటే చెప్పాలి. అది నేను పాడిన ఇంక్లూడ్ అడగాను. నా కోసమే. ఎవరు ఇస్తారు సార్? అప్పా పని పని చేశాను. నేను పని చేశాను అంటే నేను మ్యూజిక్ చేస్తాను అనలేదు. అలాగైతే మీ ఇంటికి వచ్చిన లెక్కైపోతా. అది కూడా వినండి. మన కూర్చొని చక్కటి పాట పాడించారు సార్, సంగీతం సార్. అయితే నేను పనిచేసినట్టుగా 24 crafts ఎవరు పనిచేస్తారు నేను అంటే చెప్పాలి. అది నేను పాడిన ఇంక్లూడ్ అడగాను.